మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కేంద్ర నాయకులు తెలంగాణ సమస్యలపై ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కూడిన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా ఏసీసీ క్వార్టర్స్ లో గడప గడపకు మార్పు యాత్ర నిర్వహించిన వెరబెల్లి రఘునాథ్ కు అడుగడుగున గత 30 సంవత్సరాలుగా పరిపాలించిన పలు పార్టీ నాయకుల అవినీతి ఆరోపణలను ప్రజలు వినవించారు. ఇప్పుడు నాకు చెప్పినట్టు సార్ దివాకర్ సార్ చెప్తా కొంచెం నిలబెట్టి నేను అడుగుతా ఎవరు ఎవరు నాకు సాయం చేసి ఒక్కరు ముందుకు రమ్మని కాంగ్రెస్ లో కొంచెం దగ్గర అమూల్యమైన ఓటు మార్పు కోసం బీజేపీకి ఓటేసి గెలిపించాను వెరబెల్లి రఘునాథరావు గారు. బీజేపీ గడప గడప యాత్రలో భాగంగా మార్పు యాత్ర మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఈరోజు నేను పుట్టి పెరిగిన కాలనీ, ఇంతకుముందు ఏదైతే ఏసీసీ అని ఉంటుంది ఇప్పుడు ఎంసీసీ అయింది, ఈ కాలనీలో వచ్చాము మేము. కాలనీలో ఉన్న వాళ్ళంతా మా పాత మిత్రులు, మా పాత స్నేహితులే, వాళ్ళందరినీ కలుస్తున్నాం. ఇది ఒక అంటే ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక 40-50 సంవత్సరాల క్రితం మన మంచిర్యాల్ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేరున్న ఇండస్ట్రియల్ జోన్గా ఉంటుండే. అంటే ఇండస్ట్రీస్ కొరకు బాగా ఫేమస్ ఉండే మంచిర్యాల. ఇలాంటి సిమెంట్ కంపెనీస్, పైపుల ఫ్యాక్టరీలు చాలా ఉంటుండే. మూతపడ్డాయి. వీటికి కావాల్సిన కొత్త టెక్నాలజీ ఏదైతే వస్తుందో, సిమెంట్ ప్రొడక్షన్లో కానీ, పైప్స్ కానీ, ఇంకా ఏదైనా ప్రొడక్షన్లో ఆ టెక్నాలజీ ఉన్న ఇండస్ట్రీస్ని మన దగ్గరికి తీసుకురాలేదు. కొత్త వేరే రకమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరికి రాలేదు. ఇక్కడ కావాల్సిన వనరులు అన్నీ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ వాటర్ ఉంది, బొగ్గు ఉంది, మట్టి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడికి రాలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ బలమైన రాజకీయ నాయకులు లేకపోవడం. ఇండస్ట్రీస్ రాలేదు, దానితోటి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పెరిగిపోయింది. ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఒక డిగ్రీ చదివిన, గ్రాడ్యుయేషన్ చదివిన, ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఉన్నారు, పాలిటెక్నిక్ చదివిన స్టూడెంట్ ఉన్నారు. అది అన్నిటికంటే పెద్ద సమస్య. ఆ సమస్య మారాలి అంటే, మన సమస్య మారాలి అంటే, మనం ఇక్కడ అవగాహన ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన పిల్లలకి కోచింగ్ ఇచ్చి, కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, ట్రైనింగ్ ఇస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈరోజు మేము బీజేపీ గడప గడప యాత్రలో భాగంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా, మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వారి యొక్క స్పీచ్, వారి యొక్క మెసేజ్ మన చోట, మన దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి వాళ్ళకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఫిట్ చేసిన ఒక వ్యాన్ వచ్చింది. ఈ వ్యాన్ ఈ రోజు నుంచి మన మంచిర్యాల ఉన్న ప్రతి వార్డుకి, మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళ యొక్క స్పీచ్ వాళ్ళకు, గ్రామస్తులకు కానీ ప్రజలకు వినిపించడం జరుగుతుంది. సో ఆ వ్యాన్ కూడా ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో మేము ఇనాగ్రేషన్ చేశాము. అందరూ అంటే మన సమాజం యొక్క మార్పు కోరుకుని, మన మంచిర్యాల నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోరుకొని, నీతి నిజాయితీ కోరుకునే ప్రతి ఓటర్ నన్ను ఆశీర్వదించి డిసెంబర్ 7 నాడు జరిగే ఎన్నికల్లో ఓటేసి, బీజేపీకి ఓటేసి భారీ మెజారిటీగా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.